అన్ని వర్గాలకు న్యాయం చేస్తానన్న నేతలు రూటు మార్చారు. విభజన హామీల పరిష్కారాన్ని కదం తొక్కుదామనుకున్న వారు మిన్నకుండిపోయారు. ఇదేమని అడిగితే నిప్పులు చెరిగారు. హోదా కోసం గొంతెత్తే జైల్లో వేస్తామన్నారు, ప్యాకేజీకి సయ్యన్నారు, ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ సరికొత్త నాటకానికి తెరతీశారు. నమ్మి ఓటేసిన వాళ్ళంతా నడివీధిలో నిల్చున్నారు. నిరసించే వారెవరు, నినదించే వారెవరిని కోట్లాది హృదయాలు ఎదురుచూస్తున్న తరుణంలో దిక్కులు పికెటిల్లేలా నందించిన 6 అడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్. జనసేనతో ఉత్తుంగ తరంగమై పోటీతున్న శక్తికి పేరు పెడితే అది పవన్ కళ్యాణ్ అవుతుంది. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి అధికార విపక్షాల గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇన్నాళ్ళు అడిగేవారెవరు, అడ్డుకునేవారెవరనే రీతిలో రెచ్చిపోయిన వారంతా భుజాలు తడుముకున్నారు. జనసేనాని వెంట కోట్లాది మంది నడుస్తుంటే తట్టుకోలేకపోయారు. జన సైనికులను టార్గెట్ చేసుకున్న టీడీపీ, వైసీపీ నేతలంతా దాడులకు దిగారు. కొందరు వ్యక్తిగతంగా వేధించడం మొదలుపెట్టారు. విశాఖ, గుంటూరులో జనసేన జెండాలు, ఫ్లెక్సీలు రెపరెపలాడుతుంటే తట్టుకోలేకపోయారు. నిబంధనలకు విరుద్ధమనే పేరుతో వాటిని తొలగించారు. అడ్డుకున్న జన సైనికులపై దాడులు చేశారు. ఇది ఇంతటితో ఆగలేదు. కొన్ని రోజుల క్రితం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో తలెత్తుకున్న జనసేన కార్యాలయంపై వీరి కన్ను పడింది. రాబోయే రోజుల్లో పెను మార్పులకు సాక్షిగా నిలుస్తున్న జనసేన నూతన కార్యాలయం చూసి కొందరి కడుపు మండింది. కొన్ని రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభమైన పార్టీ కార్యాలయంపై దాడి చేయాలనుకున్నారు. అనుకున్నదే తడువు పీకల దాకా తాగారు దుండగులు. జనసేన పార్టీ కార్యాలయంపై దాడి చేసేందుకు ప్రణాళిక రచించారు. ఫుల్లుగా తాగి గుంటూరు పార్టీ ఆఫీస్ ముందు వీరంగం చేశారు. బీరు బాటిళ్లతో పార్టీ కార్యాలయంపై దాడికి దిగారు. బీరు బాటిల్తో ధ్వంసం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇది గమనించిన ఆఫీస్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న దొండగులు పారిపోయారు. ఈ చీకటి దాడులపై మండిపడుతున్నారు జన సైనికులు. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలే కానీ ఇలాంటి పిరికి దాడులకు దిగడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు, జన సైనికులు. గుంటూరు జనసేన కార్యాలయంపై కొన్ని అరాచక శక్తులు దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దుష్టశక్తులు ఇటువంటి యదో పనులు చేస్తుంటే తాగేసి బీరు బాటిళ్ళతోటి మా ఆఫీసు అద్దాలు బదలగొట్టడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యల వల్ల మా పార్టీ యొక్క మాకు ఏమర్థమవుతుందంటే మా పార్టీ నాయకుడు కానీ మా పార్టీ కానీ ఎదుగుదలని మీరు చూడలేక ఓర్వలేక ఇటువంటి దుష్టశక్తులు, అరాచక శక్తులు మా పార్టీ కార్యాలయం దాడి చేస్తున్నాయి. ఇటువంటి పనులు చేస్తే ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్ అరాచక శక్తులారా, మీకు ఒకటే, మా జన సైనికుల జోలికి కానీ జనసేన కార్యకర్తల జోలికి కానీ వచ్చారంటే దీనికి తగిన మూల్యం మీరు చెల్లించక తప్పదు. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, దీని మీద చర్య తీసుకుంటే మీరు తీసుకోండి, లేకపోతే మీకు మీరు కూడా పరోక్షంగా దీన్ని సపోర్ట్ చేస్తున్నట్టు మేము భావిస్తాం. కాబట్టి మీరు చర్య తీసుకుంటే సరిపోతుంది. లేని పక్షంలో ఆ చర్య ఏదో మా చేతుల్లో చేద్దాం, మేమే తీసుకుంటాం. మా సహనాన్ని మాత్రం పరీక్షించకండి అసాంఘిక శక్తులారా. ఇది ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరిగాయా, చాలా తీవ్రంగా ఉంటుంది. మా జన సైనికుల యొక్క శక్తిని మేము నిరూపిస్తాం, ఖబర్దా. నిన్న గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ మీద జరిగినటువంటి దాడిని ఇది ప్రత్యర్థులు చేసినటువంటి పిరికితనపు చర్యగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాము. మొన్న రీసెంట్గా కనుక చూసుకుంటే గుంటూరు జిల్లాలో జరిగినటువంటి జనసేన శంఖారావం అత్యధిక భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో, అలాగే జిల్లా పార్టీ కార్యాలయం కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో
ప్రత్యర్థుల్లో ఒక విధమైనటువంటి వణుకు పుట్టింది. ఆ వణుకు కారణంగానే ఇటువంటి పిరికితనపు చర్యలకి పాల్పడుతూ ఉన్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉంటూ ప్రజాస్వామ్యయుతమైనటువంటి రాజకీయాలు చేయాలే కానీ ఇటువంటి దాడులు కానీ ఇటువంటి పిరికితనపు చర్యలు కానీ ఇటువంటి దుశ్చేష్టలు దుశ్చర్యలకు పాల్పడటం ఏమాత్రం నైతికమని ఈరోజు మేమందరం ప్రశ్నిస్తూ ఉన్నాము. మా జనసేన పార్టీకి ఓపిక సహనం చాలా ఎక్కువ. మీరు ఏ విధంగా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినా మా జన సైనికులు మాత్రం, మా జనసేన నాయకులు మాత్రం మేము చట్టపరమైనటువంటి చర్యలు మాత్రమే తీసుకుంటాము. ఇటువంటి చర్యలు మీరు ఎన్ని చేసినా కానీ మా జన సైనికుల్లో భయం అనేది పుట్టదు, ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం అనేది జరగదు. ఇంకా మితిమీరిన రెట్టించిన ఉత్సాహంతో ఇంకా జనసేన పార్టీ కోసం, ప్రజల కోసం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటామని తెలుపుకుంటున్నాము. ఈ రోజున రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, జనసేన పార్టీకి కావచ్చు, పెరుగుతున్నటువంటి జనాదరణ మీ అందరికీ కూడా భయాన్ని రేకెస్తుంది అనడానికి నిదర్శనంగా ఈ నిన్న మీరు చేసినటువంటి ఈ చర్య. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.